हाय अंडी, वेलकम टू माय चैनल फ्रेंड्स। इदिगोंडी ई रोज मन रेसिपी वच्ची नेनु बिय्यं पिंडी अंटे उर्रि पिंडितो स्नैक्स प्रिपेर चेस्तानु। इवि करकरलाडुतू चाला क्रिस्पीगा चाला टेस्टीगा चाला बागुन्नायि। मीरु कूडा ओकसारि ट्रै चेयंडि कंपल्सरी। मन इंट्लो उंडे ई पदार्थालतो चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु। इवि चूसारुगा चाला क्रिस्पीगा उन्नायि, अलागे टेस्ट कूडा चाला बागुन्नायि। मीरु कूडा ट्रै चेयंडि। इदिगोंडि मुंदुगा नेनु पोयि मीद बाणि पेट्टि ओक कप्पु वाटर वेसानु। अंदर ఒక అర స్పూన్ జీలకర్ర కొంచెం ఇలా నలిపి వేసాను, కొంచెం కరివేపాకు కట్ చేసి వేసాను, అలాగే టేస్ట్ తగినంత సాల్ట్ కొంచెం వేసాను। మళ్ళీ సాల్ట్ మనం కలుపుతాం కాబట్టి కొంచెం తగ్గి చేసాను, అలాగే ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసాను। అందులోనే ఒక కప్పు వాటర్ వేసాను కదా, ఆ కప్పుతోనే ఒక కప్పు బియ్యం పిండి వేసి ఇలాగ మనం పొడిపొడిగా కలుపుకోవాలి। ఇదిగోండి, ఇది మనకి చక్కుక అయిపోయింది కదా, ఇది ఒక ప్లేట్లో తీసుకొని చల్లార పెట్టుకుందాం। నేను ఒక స్పూన్ ఆయిల్ చేతికి రాసుకొని దీన్ని మెత్తగా చపాతి పిండిలాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా। ఇదిగోండి చపాతి పిండిలాగా మిక్స్ అయ్యింది కదా, ఇది మనం ఒక చపాతీలా గుత్తుకొని మనకు నచ్చినట్టు కట్ చేసుకుందాం। ఇలా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక మూత ఏదైనా తీసుకొని రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు। చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగా కూడా వచ్చినాయి। ओके फ्रेंड्स, वीडियो कच्चे लाइक चेक शेयर चेक इप्डवरक चैनल सब्सक्राइब चेक सब्सक्राइब चुस्को पक्ने गंट पेल को फ्रेस अभी वीडियोस अभी नोटिफिकेशन वस्तुएं मन कटे चिप्स इला प्लेट इप्ड पोयीद डी फ्राई की सरपड़ा आई आई हीट तरह मन कटक चिप्स इला वेसको चक्कर फ्रई चुस्क रे पकल मंच कलर वेट फ्रई चवाली। మీరు కావాలంటే ఇవి పిండి కలిపేటప్పుడు ఇందులో కొంచెం కారం salt కూడా కొంచెం వేసుకొని కలిపేసుకోవచ్చు। అయితే నేను పైన పొడిపొడిగా కలుపుదాం ఉద్దేశంతో కొంచెం salt ఒకటే కొంచెం వేసాను। ఇగోండి చక్క ఫ్రై అయిపోయిన కదా, ఇవి ఒక ప్లేట్ లో తీసేసుకుందాం। మనం ఇలా ఒక పేపర్ లోకి తీసుకున్నామంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా పీల్చుకుంటా కదా, కాబట్టి మనం ఒక పేపర్ లోకి ఇవన్నీ తీసుకుందాం। ఇవండి అలాగే అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనకి వేడిగా ఉండగానే మనకి మన టేస్ట్ తగినట్టు మన స్పైసీనెస్ తగ్గట్టు నేను కారం అయితే వేసాను। తినేదాన్ని బట్టి మనం కారం అనేది కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు, అలాగే salt కూడా మనం కొంచెం ముందు వేసాంగా చూసి మరి కొంచెం వేసుకుందాం। ఇవండి ఎంతో టేస్ట్ టేస్టీగా బియ్యం పిండితో క్రిస్పీగా స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయిని। థాంక్స్ ఫర్ వాచింగ్।